అందరికీ నమస్కారం. నేను మీ విసి రెడ్డి. అమరావతి నిర్మాణం సాధ్యమేనా? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా కానీ అసలు అమరావతి నిర్మాణం పూర్తి చేయటం అనేది ఎన్నేళ్ళకి కంప్లీట్ అవుతుంది? ఇది అసలు జరిగే పనేనా? చాలామంది చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారు, అసలుకి ఇటుకు కూడా పెట్టలేదు అక్కడ అని చెప్పేసి ఇప్పుడుండే అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ 2019లో గ్రామ గ్రామాన విషప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది. మేము వస్తే అమరావతి అద్భుతంగా అభివృద్ధి చేస్తామన్నారు, చివరాఖరికి దాన్ని ఒక శ్మశానంగా చేశారు. ఇక్కడ బాధపడాల్సినటువంటి విషయం ఏంటంటే మేధావులు సైతం, చదువుకున్న వాళ్ళు కూడా ఈ అమరావతి అనేది అసలు దాని ప్లానింగ్ ఏంది, అది ఏ విధంగా కంప్లీట్ చేస్తారు, అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కనీసం పరిజ్ఞానం కూడా లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఈ వీడియో చివరి వరకు కానీ మీరు చూడగలిగితే మీరు కూడా అమరావతి కట్టేస్తాను, నేనే కట్టేస్తాను, ఏ సింగపూర్ కంపెనీ కూడా అవసరం లేదు, ఏ అమెరికా కంపెనీ కూడా అవసరం లేదు, నేనే కట్టేస్తాను అమరావతి అని మీరు కూడా ముందుకు వస్తారు. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్తున్నాడు అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటలు, దానికి ఎవడూ డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, సంకల్పం ఉంటే చాలు అది కంప్లీట్ అయిపోద్ది, 10 సంవత్సరాల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది అని చెప్పేసి ఆయన అనేక రకాలుగా ప్రజల్ని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నా కానీ సాక్షాత్తు అసెంబ్లీలో చేతులెత్తి దండం పెట్టి అయ్యా అమరావతిని నాశనం చేయబాకండి, ఇది భావి తరాలకి ఉపయోగపడేటటువంటి ఒక మహానగరము అని ఎంత ప్రాధేయపడ్డా కానీ ప్రభుత్వం వినకుండా మూడు రాజధానులు అని చెప్పేసి అమరావతిని భూస్థాపితం చేసేసింది. అసలు ఏంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిస్టమ్ అనే దాని గురించి ఒక్కసారి మీరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఒక 35 అంకణాలు 40 అంకణాలు ఫ్లాట్ ఉందనుకోండి, దాంట్లో మీరు ఇల్లు కట్టాలనుకున్నారు, డబ్బులు కావాలి ఇల్లు కట్టాలంటే, ఒకవేళ డబ్బులు లేకపోతే అప్పు చేసుకోవాలి, మరి అప్పు చేసి ఇల్లు కట్టుకుంటాం, మరి ఆ అప్పు ఎలా తీర్చాలి, కనీసం వడ్డీ కూడా తీర్చలేనటువంటి పరిస్థితి ఉందనుకోండి, మరి కాబట్టి మీరు ఏం చేస్తారు, దాదాపుగా పోస్ట్పోన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, కట్టాలన్న ఆశ ఉంది కానీ కట్టలేని ఆర్థిక పరిస్థితి, అంతే కదా, అప్పు తెచ్చి ఇల్లు కట్టుకొని మరి ఆ అప్పు కట్టడానికైనా సరిపోద్దో సరిపోదో మీ సంపాదన, మరి ఇంటి మీద ఏమొస్తుంది ఆదాయం అని చెప్పి ఆలోచించుకుంటా కూర్చునే వాళ్ళు చాలామంది ఉంటారు. యాజ్ ఇట్ ఈజ్గా అమరావతి పరిస్థితి కూడా అదే. ఇప్పుడు అదే మీ దగ్గరకు ఒక బిల్డర్ వచ్చేసి అయ్యా నీ ఫ్లాట్ నాకు కానీ అప్పచెప్తే, అంటే రెంట్ అనుకోండి ఏమైనా అనుకోండి, నీ ఫ్లాట్ నాకు కానీ అప్పచెప్తే నీకు 5 ఫ్లోర్ల బిల్డింగ్ కడతా ఇక్కడ, ఆ 5 ఫ్లోర్లలో నీకు నచ్చిన ఫ్లోర్లో నీకు ఒక మంచి ఇల్లు ఉంటుంది, మిగతా ఫ్లోర్ మొత్తం నేను కొన్ని కమర్షియల్గా వాడుకుంటాను, కొన్ని ఇల్లు కట్టుకుంటాను, అంటే ఒక అపార్ట్మెంట్ లాగనమాట, వీటినన్నిటినీ నేను వాడుకు ఇచ్చుకుంటా, ఈ 20 ఏళ్ళలో 15 ఏళ్ళలో 30 ఏళ్ళలో మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ కాలం పూర్తయిన తర్వాత ఈ బిల్డింగ్ మొత్తం రిపేర్ చేసేసి ఎక్కడైనా అంటే ఏదైనా ఉంటాయి కదా ప్యాచ్ వర్క్లు ఇవన్నీ కంప్లీట్ చేసేసి మళ్ళీ పెయింటింగ్ చేసేసి నీకే అప్పచెప్తా అని ఎవరన్నా చెప్తే మీరేం చేస్తారు, సంతోషంగా ఇచ్చేస్తారు. వాడు బిల్డింగ్ వదిలిపెట్టేసిన తర్వాత కూడా మీకు వాటి మీద రెంట్లు వస్తాయి. ఇంతవరకు మీరేం చేశారు, అప్పు తెచ్చి ఇల్లు కట్టుకోవాలని చూశారు, అదే ఇప్పుడు మీరు థర్డ్ పార్టీకి ఇచ్చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇల్లు వస్తుంది, ఆడు ఆ బిల్డింగ్ని వదిలేసి అంటే 25 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో ఇల్లు వదిలేస్తే మీకు మళ్ళీ పాడుగులు వస్తాయి కంటిన్యూగా, కాబట్టి మీరు మొగ్గు చూపుతారు కదా, దీన్నే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిస్టమ్ అంటారు. అదే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది. 35,000 ఎకరాల్లో 10,000 ఎకరాలు రిజర్వ్డ్, దాన్ని ఎవరు తాకడానికి లేదు, ఇక 25,000 ఎకరాల్లో అన్ని రకాలైనటువంటి భవనాలు, దానికి సంబంధించే స్విస్ ఛాలెంజ్ సిస్టమ్ అన్నారు, ఆ సిస్టమ్ ఆ సిఆర్డిఏ రూల్స్, అసలు అమరావతి మాస్టర్ ప్లాను ఇవన్నీ క్లియర్గా చదివితే సింగపూర్ గవర్నమెంట్ ఏ విధంగా అక్కడ పెట్టుబడులు పెడుతుంది, ఏ విధంగా దాన్ని డెవలప్ చేస్తుంది, ఆ తర్వాత భవిష్యత్తులో ఏ విధంగా వాళ్ళు మనకు అప్పచెప్తారు, అది 20 ఏళ్ళ 30 ఏళ్ళ అనేది ఆ మాస్టర్ ప్లాన్ చూస్తేనే అర్థమవుతుంది. కేవలం మనం ఏం చేసాం, భూమి ఇచ్చాం, ఆ భూమి కూడా ప్రభుత్వాన్ని కాదు రైతుల్ని, ఆ రైతులకి 35,000 ఎకరాల భూమిలో 10,000 ఎకరాలు రిజర్వ్ తీసి పక్కన పెడితే 25,000 ఎకరాల్లో
రైతులకు ఫ్లాట్లు ఇస్తున్నాము, మిగతా భూమిని మొత్తం మనం వాడుకుంటున్నాం. అందులోనే రిజర్వ్ ల్యాండ్ కొంత ఉంది, ప్రభుత్వ భవనాలు ఉన్నాయి, కమర్షియల్ భవనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అందులోనే. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్లో అమరావతిని విధ్వంసం చేసేటప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే, డబ్బులు లేకపోతే ఆ 10,000 ఎకరాలు అమ్ముకుంటారా బాబు, ఎందుకురా నాయన దీన్ని నాశనం చేస్తారు అని ఎన్నో రకాలుగా ఆయన ప్రాధేయపడ్డారు, కానీ వినలేదు. ఇక్కడ మీరు ఏంటంటే కేవలం అమరావతి గురించి ఆలోచిస్తున్నారండి. ఆ అమరావతి నిర్మాణం జరిగితే ఇటు విజయవాడ డెవలప్ అవుతుంది, అటు చిలకలూరిపేట వరకు, ఇటు గుడివాడ వరకు. భవిష్యత్తులో ఒక 20 సంవత్సరాల తర్వాత గుడివాడ ఏరియా అంటారు మీరు రాజధాని ప్రాంతంలో. ఇప్పుడు మీరు ఎట్లయితే జూబ్లీ హిల్స్, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, కూకట్పల్లి, దిల్షుక్ నగరు ఇట్లా అంటున్నారో, రేపు మొత్తం కలిపి ఒక రాజధానిగా తయారైతే చిలకలూరిపేట, గుడివాడ, ఇటు విజయవాడ, తర్వాత వచ్చి ఇక ఇబ్రహీంపట్నం వరకు ఇంకా చాలా దూరం వెళ్తుందిలేండి, నూజివీడి వరకు, ఇటు నూజివీడి వరకు చాలా దూరం ఉంటుంది అదంతా కూడా. ఇలా డెవలప్ అవుతుంది ఈ నగరం, దాదాపుగా 40 నుంచి 50 లక్షల మంది ఉద్యోగాలు వస్తారు, ఉద్యోగస్తులు వస్తారు అక్కడ. అనేక రకాలైనటువంటి విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, మెడికల్ హబ్గా ఇది ఏర్పాటు అవుతుంది. భవిష్యత్తు తరాలకి ఇక్కడ జీవనోపాధి లభిస్తుంది అని చెప్పేసి ఆయన ఎన్నో రకాలుగా కలలు కని, రూపాయి పెట్టుబడి లేకుండా ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిస్టమ్ ద్వారా ఈ రాజధాని నిర్మాణానికి ఆయన పూనుకుంటే సర్వనాశనం చేసి పారేశారు. ఎన్నో రకాలైనటువంటి నిందలు, అక్కడ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది అంటారు. మరి డబ్బులు లేవు, డబ్బులు లేనప్పుడు నేను ఇందాక ఏదైతే మీరు ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారో అప్పు తెచ్చుకునే స్తోమత కూడా లేనప్పుడు ఒక థర్డ్ పార్టీకి ఇచ్చి మీరు బ్రహ్మాండంగా దాంట్లో ఒక ఇల్లు ఇంట్లో ఉండి ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వాడికి ఇచ్చి ఆ తర్వాత మీరు తీసుకొని మీరు కూడా ఆదాయాన్ని ఆర్జించవచ్చు కదా, ఆ సిస్టమ్నే ఆయన తీసుకొచ్చాడు. ఇలాంటి సిస్టమ్ను ఫాలో అవుతా ప్రపంచంలో 2010 నుంచి 2020 వరకు దాదాపుగా 30 నగరాలు నిర్మితమైనవి. పాకిస్తాన్ కూడా కొత్తగా వాళ్ళ క్యాపిటల్ కట్టుకున్నారు, బర్మా కూడా కట్టుకుంది, అనేక రకాలైనటువంటి దేశాలు, ఎన్నో దేశాలు ప్రపంచంలో కొత్త కొత్త నగరాలని ఈ పద్ధతి ద్వారానే నిర్మిస్తున్నారు. కానీ మనకు ప్రపంచ జ్ఞానం లేదు. ఎంతసేపటికి మనకు తెలిసింది ఏంటంటే విధ్వంసం. మనం ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ని నమ్ము, చదువుకున్నోడిని ఎప్పుడు నమ్ము, మనం నమ్మేది ఎవరిని, బంగ్యాక్ బ్యాచ్ విధ్వంసం సృష్టించేవాడిని, మర్డర్ కేసులు ఉండేవాడిని, అవినీతి కేసులు ఉండేవాడిని, విధ్వంసకారుల్ని వీళ్ళని నమ్మతాం, చదువుకున్న వాడిని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నమ్మం. దయచేసి మీరు ఇప్పటికైనా అవగాహనలోకి రండి. అమరావతిని నాశనం చేస్తే రాష్ట్రమే నాశనమైపోద్దండి. దయచేసి అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.